ఈటీ20 డిటైల్స్ లోకి వెళ్తే అటు రాజకీయాలు ఇటు సినిమాలు బిజీ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. సుజిత్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఓజి చిత్రం సెప్టెంబర్ లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో భయంకరమైన మాఫియా డాన్ అయిన పవన్ కళ్యాణ్ కొన్ని కారణాల వల్ల 10 ఏళ్ల పాటు మాఫియాకు దూరంగా ఉంటాడని ఫిల్మ్ నగర్ లో టాక్. ప్రభాస్ సినిమాలు నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు శంకరపల్లిలో జరుగుతుంటే ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న రాజా సాబ్ సినిమా రొమాంటిక్ సాంగ్ షూటింగ్ శంషాబాద్ లో జరుగుతోంది. రవితేజ హరిశంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇప్పటికే కరైకుడి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న టీం మరోసారి షెడ్యూల్ ని రీస్టార్ట్ చేసినట్లు అనౌన్స్ చేశారు హరీష్. త్రివిక్రమ్ విజయ దళపతి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడవనుంది. ఇప్పటికే త్రివిక్రమ్ చెప్పిన కథ విజయ్కి తెగ నచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనున్నట్లు సమాచారం. రామ్ చరణ్ బుచ్చిబాబు సానా కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించనున్నారు. జాన్వీ కపూర్ తండ్రి బోని కపూర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో త్వరలో జాన్వీ కపూర్ జాయిన్ అవుతారని బోని కపూర్ తెలిపారు. దీంతో రామ్ చరణ్ బుచ్చిబాబు సానా మూవీ పైన హైప్ బాగా పెరిగింది. మలయాళ అగ్ర నటుడు మమ్మూటి ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ భ్రమయుగం ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చక్రవర్తి రామచంద్ర ఎస్ శశికాంత్ నిర్మించారు. ఈ మూవీ తెలుగులో ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతోంది. అభినవ్ గోమటన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మస్తు షేర్స్ ఉన్నాయిరా. తిరుపతి రావు ఇండ్లా దర్శకుడు. తరుణ్ భాస్కర్ అలీ రెజా వైశాలి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని భవానీ కాసలా ఆర్ఎం రెడ్డి ప్రశాంత్ వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జయం రవి అనుపమ పరమేశ్వరన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా సైరన్ ఆంటనీ బాగిరా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఇందులో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. జయం రవి 2 విభిన్నమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా ఈ నెల 23న విడుదల చేయనున్నారు. సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన మూవీ నైజాం లో మంచి వసూళ్లను రాబడుతోంది. 4 రోజుల్లో 5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ సినిమాని విఐ ఆనంద్ తెరకెక్కించారు. ఊరు పేరు భైరవకోన సినిమాలో వర్ష బొల్లమ్మ కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 10న రిలీజ్ అయింది. ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ రిలీజ్ అయింది. తెలుగులో రామ్ చరణ్, హిందీలో సల్మాన్ ఖాన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లోని సీన్లు, విజువల్స్, యాక్షన్ సీన్ అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో విజయ్ దేవరకొండ జోరు చూపిస్తున్నారు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న విజయ్ తాజాగా మరో సినిమాతో సిద్దమయ్యారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో V12 వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో మరో షెడ్యూల్ పట్టాలెక్కుతుందని టాక్ వినిపిస్తోంది. యామి గౌతమ్ ప్రధాన పాత్రలో ఆదిత్య సుహాస్ జంబాలే తెరకెక్కించిన చిత్రం ఆర్టికల్ 370 జ్యోతి దేశపాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్ర పోషించింది. ఇదివరకే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని పెంచింది. ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కానుంది. నితిన్ హీరోగా వెంకయ్య కుడుంబల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రాబిన్హుడ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి మున్నార్ షెడ్యూల్ పూర్తయినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. భారీ యాక్షన్ బ్లాక్ ను కంప్లీట్ చేశారని సమాచారం. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ను ప్రారంభిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన రాబిన్హుడ్ టైటిల్ గ్లిమ్స్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. డాన్ 3 సిరీస్ లో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించనున్నారు. తాజాగా డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ డాన్ 3 విశ్వంలోకి కియారా అద్వానీకి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. దీంతో డాన్ 3 సిరీస్ లో రణ్వీర్ సింగ్ కు జంటగా కియారా అద్వానీ నటించనున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ పైన రాహుల్ రవీంద్రన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సుజిత్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఈ రోల్ తన కెరీర్ లో బెస్ట్ అంటూ తెలిపారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. బాబు నెంబర్ 1 బుల్షిట్ గై మూవీ ట్రైలర్ ని బేబీ టీమ్ లాంచ్ చేసింది. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్, కుషిత కల్లపు జంటగా నటించారు. డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించారు. డీడీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మించారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. అర్జున్ కళ్యాణ్ కు బెస్ట్ విషెస్ చెప్పారు ప్రొడ్యూసర్ కెఎస్ఎన్. రీ రిలీజ్ ట్రైనింగ్ లో తాజాగా మహేష్ బాబు సినిమా చేరింది. నెల 23, 24, 25 తేదీల్లో ఒక్కడు మూవీ రీ రిలీజ్ అవుతోంది. ఒక్కడు మూవీ జనవరి 15, 2003 రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు. ఒక్కడు మూవీలో మహేష్ బాబుకు జంటగా భూమిక నటించింది.
पठान मूवी की सीक्वल षूटिंग मेकर्स प्रारंभिंचनुन्नारु पठान मूवी में शाहरुख़ दीपिका पादुकोण जंटगा नटिंचारु डायरेक्टर सिद्धार्थ आनंद तेरकेक्किंचारु पठान मूवी जनवरी 25न रिलीज़ बॉक्स ऑफिस वद्द मंची सक्सेस अंदुकुंदी ऊरु पेरु भैरवकोन मूवी डायरेक्टर वीए आनंद नेक्स्ट सिनेमा पै क्लारिटी इच्चारु एके एंटरटेनमेंट्स इप्पटिके ऊरु पेरु भैरवकोन मूवी एके एंटरटेनमेंट्स निर्मिंचारु दींतो मल्ली डायरेक्टर वीए आनंद एके एंटरटेनमेंट्स तो सिनेमा चेयनुन्नारु आशीष गांधी अशोक कथानायकुलुगा तेरकेक्कुतुन्न चित्रं हद्दुलेदुरा वर्षाहृतिक कथानायकुलु राजशेखर रावि दर्शकत्व वहिस्तुन्नारु वीरेश गाजुला बल्लारी निर्मात ई सिनेमा टीजर विडुदल कार्यक्रम हैदराबाद लो जरिगिंदी भगवद्गीतलोनी कृष्णार्जुनुल स्फूर्तितो रूपोंदिंचिन चित्रमिदनी चित्र यूनिट तेलिपिंदी।